తెచ్చి వాళ్ళు చెప్తే అది కరెక్ట్ కాదు అని చెప్పాల్సింది పోయి నువ్వే కరెక్ట్ అన్న తరహాలో రాష్ట్రాన్ని నాశనం చేసే పరిస్థితి వచ్చిన తర్వాత ఎందుకు ఇలా జరిగింది ఫైళ్ళు కూడా మాయం చేయడం రికార్డులు మాయం చేయడం డేటా ఎత్తుకుపోవడం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అసలు అనే దాని మీద మనం చర్చిస్తున్నాం మనతో ప్రసాద్ గారు వెంకటరెడ్డి గారు ఉన్నారు ఇతో పాటు సీనియర్ ఈ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మనతో జాయిన్ అయ్యారు వారితో కూడా మాట్లాడదాం ఎల్వి సుబ్రహ్మణ్యం గారు నమస్కారం సార్ నమస్కారం వెంకటకృష్ణ గారు సార్ బాగున్నారా యా సంతోషంగా ఉన్నారండి ఏమో సంతోషంగా ఉన్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్లు ఐపీఎస్లు కొంతమంది ఐ మీన్ అందరం అనలేం కానీ కొంతమంది పరిస్థితి చూస్తూ ఉంటే ఏమిటి ఈ దౌర్భాగ్యం ఎందుకు వచ్చింది హోదాకి ఆ కాకి యూనిఫామ్ కానీ లేకపోతే ఆ సూట్కి కానీ ఎందుకు వచ్చింది అనే మీద బాధ కలుగుతోంది ఎందుకు వీళ్ళు ఇంత దాకా తెచ్చుకున్నారు అంటే వీళ్ళందరూ కూడా స్వయం కృతాపరాధం అండి నాకు స్వయంగా తెలుసు వాళ్ళలో కొంతమందిని నేను హెచ్చరించాను కూడా ఇలా జరగడం తప్పు ఇలా జరగకూడదు అని వాళ్ళని స్వయంగా నేను వాళ్ళకి హెచ్చరించాను నా ఫోన్లో వెతికితే బహుశా మెసేజ్లు దొరకచ్చు వీళ్ళెవరికి వారు ఏదో ఒక ఉన్నతమైన స్థానం వాళ్ళందరికీ లభిస్తుందని ఆ సమయంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి అనుసన్నల్లో మనం ఉంటే విశేషమైన అధికారం మనకు లభిస్తుందని అలాగే అందులో కొంతమంది దురదృష్టవశాత్తు వారి నడవడికలో అనేక లోపాలు రావడం వల్ల వాళ్ళ అనైతికమైన జీవనానికి కూడా అలవాటు పట్టడం ఇది చాలా దురదృష్టకరం అండి ఈ కారణాల వల్ల వీళ్ళందరూ కూడా ఆ లక్ష్మణ రేఖను దాటి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించటం వాళ్ళందరినీ కూడా ఒక రకమైన సమిష్టి కృషితో వ్యవస్థని బాగు చేద్దామనే ఆలోచన లేని ప్రధాన కార్యదర్శులు రావడం ఇవన్నీ కూడా ఒకదాంతో ఒకటి ముడిపడి ఆ రోజు ఇవాళ మనకి ఆ వ్యవస్థ చాలా చాలా నిరాశాజనకంగా ఒక పక్క ఇంకొక పక్క మీరు అన్నట్టుగా విశేషమైన ఆర్థిక లోటుతో ఆ రాష్ట్రాన్ని ఇవాళ వాళ్ళు నాశనం చేశారండి అంటే మీరు అన్న దాంట్లో నాకు నాకు అర్థంగా ఉంది ఏంటంటే అనైతికమైన జీవన విధానానికి అలవాటు పడి అన్నారు దాన్ని కొంచెం విపులంగా చెప్తారా ఏ రకంగా వీళ్ళు అనైతికంగా దిగజారా ఇప్పుడు నాకు జీతం వంద ఉంది నా ఖర్చు మాత్రం మూడు వందల రూపాయలు ఎక్కడి నుంచి వస్తుంది ఈ డబ్బు అవును దీన్ని ఎక్కడ వచ్చి తెచ్చుకోవడం ఆ కాంట్రాక్టర్స్కి చెప్పడం లేదా మా అమ్మాయిని నేను యుఎస్కే చదువు పంపిస్తాను అమ్మాయికి మార్కులు రాలేదు కానీ నాకు లో సీట్ కావాలి అలాగే మా అబ్బాయికి పెట్టుబడి పెట్టించి మా అబ్బాయి చేత వ్యాపారం చేయిద్దాం అనుకుంటున్నాను లేదా నాకు విలాసవంతమైన విల్లాల్లో ఉందామనే కోరిక ఒకటి ఉన్నది ఇలాంటి ఆలోచనలన్నీ కూడా అనైతికం కదండి అవును నేను నాకు వచ్చే నా జీతంతో నేను జీవితాన్ని ఆలోచన చేయాలి దాని ప్రకారంగా ప్రణాళిక చేసుకుని నడుపుకోవాలి ప్రభుత్వం కొంత వెసులుబాటు కలిగిస్తూనే ఉన్నది అనాదిగా మనం చూస్తున్నాం అధికారులకి కొంత మార్కెట్ రేట్తో స్థాయి